హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాధా, రాధాశ్రీ ముచ్చట్లకు స్వాగతం. ఈరోజు నేను చేయబోయే ఐటెం స్వీట్ కార్న్ పులావ్. స్వీట్ కార్న్ పులావ్కు కావలసిన పదార్థాలు: బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నది, గంట నానబెట్టుకుని కడిగి పెట్టుకున్న రైస్, స్వీట్ కార్న్ ఒక కప్పు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, లవంగ మొగ్గ, బిర్యానీ ఆకు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క, గరం మసాలా. వెలిగించుకుని పాన్ పెట్టుకుని 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. ఫస్ట్ షాజీరా వేసుకుందాము, దాల్చిన చెక్క, ఏలక్కాయలు, బిర్యానీ ఆకులు 4 బిర్యానీ ఆకులు, లవంగ మొగ్గలు 4 వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇలా స్లైసెస్లో కోసుకుంటే బాగుంటుంది. ఇది బాగా బ్రౌన్గా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్స్. ఇది కూడా బాగా వేగనివ్వాలి. గ్రీన్ చిల్లీ కూడా వేసుకుందాము. స్వీట్ కార్న్ కూడా వేసుకుందాము. ఈ ఫ్రెష్ స్వీట్ కార్న్ అయితే బాగుంటుంది. గరం మసాలా ఇది కూడా వేసుకుందాము. కొద్దిగా సాల్ట్ ఇది కూడా బాగా కలుపుతాము. ఇది స్లో ఫ్లేమ్లో కలుపుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. గ్లాస్ బియ్యానికి 1½ వాటర్. ఇది బాగా మరిగాక బాస్మతి రైస్ వేసుకుందాం. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇప్పుడు మరుగుతుంది కదా, వేసుకుందాం. రైస్ ఇలా వేసాక మూత పెట్టుకుందాము. 2 విజిల్స్ వచ్చాక కట్టేద్దాము. 2 విజిల్స్ రానిచ్చాక 15 నిమిషాలు చల్లారనిచ్చి అప్పుడు మూత తీద్దాము. మూత తీసాక బాగా కలుపుకుందాము. ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఈ బౌల్లోకి తీసుకుని స్వీట్ కార్న్ రైస్ ఇలా రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.